चंद्रबाबु नायडु गारी पिलुपु मेरकु चंद्रबाबु मन अंबेडकर् गारिकि मालाभिषेकं चेसि पुष्पमालतो अलंकरिंचडं जरिगिंदि एंदुकंटे राज्यांगान्नि ओक अद्भुतमैनटुवंटि तन योक्क शैलितो तीर्पुदिद्दि ఈ రోజు మొత్తం దౌర్జన్యాలకు రౌడీయానికి గూండాయిజానికి అడ్డుకట్టేసే విధంగా రాజ్యాంగాన్ని తయారు చేసి ఇప్పుడు భారతదేశ ప్రజలందరి స్ఫూర్తిదాయకంగా ఈ రోజు ఇంత స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారంటే దానికి ఆ రోజు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగమే ప్రధానమైన కారణమని మీకు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు నిన్న సుప్రీంకోర్టులో జరిగినటువంటి మనకి పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన తీరును ఒక రాజ్యాంగ వ్యవస్థ మాత్రమే కాపాడింది. రాజ్యాంగాన్ని రక్షించడానికి ఆ రోజు అంబేద్కర్ ఆయన కమిటీ సభ్యులు చేసినటువంటి కృషి కారణంగా ఈ రోజు సామాన్య ప్రజలు సైతం స్వేచ్ఛగా జీవించగలిగిన పరిస్థితిని కల్పిస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి నియంత్రిత ప్రభుత్వాల యొక్క అడ్డుకట్ట వేయడానికి రాజ్యాంగం ఒక మనకు ఒక అద్భుతమైనటువంటి శక్తిగా పనిచేస్తూ ఉంది. ఈ రాజ్యాంగాన్ని కాపాడే శక్తులు కూడా మనకు అలాగే ఉపకరిస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా రాజ్యాంగం ఎలా చెప్తుంది రాజ్యాంగ ప్రకారం నడుచుకోవాలి. ఆ రాజ్యాంగ ప్రకారం నడుచుకునే భాగంగా ఈరోజు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మన అంబేద్కర్ గారికి ఎందుకంటే ఆయన గణతంత్ర దినోత్సవాన్ని ప్రధాన కార్యకుడు ఆయనే. అందువల్ల ఈరోజు అంబేద్కర్కి మనం అంబేద్కర్ గారికి మొత్తం తెలుగుదేశం పార్టీ కమలాపురం నియోజకవర్గ కమిటీ అందరి తరఫున కూడా మేమందరం కూడా వచ్చి ఇక్కడ అందరూ తెలిసినట్టుగా అంబేద్కర్ గారికి ఈరోజు పూర్తిగా నమస్కరించి ఆయనకు మాలాభిషేకం చేసి పూలమాలంకృతం చేయడం జరిగింది. అంబేద్కర్ గారి స్ఫూర్తిని మనం అందరం కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి. ఎందుకంటే దేశం కోసం ఆయన చేసినటువంటి త్యాగం మన మరవలేనిది. అనేక రకాలైనటువంటి పరిశోధనలు చేసి అనేక రకాలను సెర్చ్ చేసి ప్రతి విషయంలో కూడా రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా ఆయన పరిశీలించి అనేక దేశ రాజ్యాంగాలను కూడా తీసుకొచ్చి దృఢీకరించి భారత రాజ్యాంగాన్ని మనం సమర్పించినటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి ఒక వ్యక్తిగా మనం మహనీయుడిగా మనం అంబేద్కర్ గారిని శ్లాఘించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే సామాన్య మానవుడు స్వేచ్ఛగా జీవించాలంటే రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలి. అటువంటి రాజ్యాంగం మీద అందరికీ అవగాహన వచ్చే విధంగా చేసినట్టు అంబేద్కర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క రాష్ట్ర కమిటీ తన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ కమలాపురం నియోజకవర్గంలో పుత్త నరసింహారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడం జరిగింది.